హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తహెరాస్ కిచెన్ అండ్ ఫ్లాగ్స్ టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ జీరా రైస్ నార్మల్ జీరా రైస్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా త్వరగా అయిపోతుంది ఒక్కోసారి మనకు కర్రీస్ వంటి టైం లేనప్పుడు లేకపోతే కర్రీస్ తినడానికి ఇష్టపడనప్పుడు ఇలాంటి రైసెస్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీ కూడా చాలా బాగుంటుంది సో ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఒక వన్ టు టూ మినిట్స్ అలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి బగారాకుని అండ్ జీరా జీరా మనం నాలుగైదు స్పూన్లు వేసుకోవాలి రెండు లవంగాలు ఒక ఇలాయచి దాల్చిన చెక్క వీటన్నింటిని కూడా వేసుకోవాలి కరివేపాకుని కూడా వేసుకోవాలి అంతా కూడా ఈ విధంగా బాగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి ఇందులోకి నేనైతే ఒక రెండు ఎగ్స్ని తీసుకున్నాను మీరు ఎన్నైనా వేసుకోవచ్చు అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకేసారి స్పీడ్గా కలపకుండా ఇలా నెమ్మది నెమ్మదిగా చిన్న చిన్న ముక్కలుగా ఇలా కలుపుకోవాలి సో అన్నీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కల్లోకి చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే వండుకున్న రైస్ని వేడివేడి రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి సో అన్నం అయితే పుల్లలు పుల్లలుగా ఉంటేనే మనకి జీరా రైస్ టేస్టీగా ఉంటుంది సో అంతా కూడా ఈ విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక వన్ మినిట్ పాటు అలాగే పొయ్యి మీద ఉంచి నెక్స్ట్ సర్వ్ చేసుకోవడమే చూసారా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ జీరా రైస్ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మరిన్ని వీడియోస్ కోసం బెల్ క్లిక్ చేయండి